కాకినాడ నగరంలో ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం అట్టహాసంగా విజయవంతంగా కావడం జీర్ణించుకోలేని వైకాపా నాయకులు ఉద్దేశపూర్వకంగా మాజీ మేయర్ శంకర పావనికి అన్యాయం చేసినట్టు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని నగర టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్లతో కలిసి మాట్లాడారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని రంగాల్లోనూ ముందుకు నడిపించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అన్నారు. సుమారు 4 సంవత్సరాలు నగర మేయర్గా పనిచేసిన శంకర పావని పక్షపాత వైఖరితో వైసీపీ నేతలకు అనుకూలంగా ఎమ్మెల్యే ద్వారంపూడికి దాసోహం అయ్యారని అకారణంగానే శంకర పావనిని దూరం పెట్టడం జరిగిందని తెలిపారు. కాకినాడ మాజీ మేయర్పై కపట ప్రేమ ప్రదర్శించే వైకాపా నాయకులు తమ పార్టీలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని అన్నారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో వైకాపా పార్టీకి విస్తృత సేవలు అందించిన విజయమ్మ శర్మిలకు జరిగింది ఏమిటో వివరించాలని తెలిపారు. కాకినాడ ప్రజలందరూ కూడా పై ప్రాంతం గురవుతా ఉండడం నిజమా కాదా? అంతేకాకుండా ఎంతో మంది మీడియా మిత్రులు కూడా పై ప్రాంతం గురి చేయడం నిజమా కాదా? ఒకసారి మనందరం ఈ కాకినాడ ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ అప్పుడు ఆలోచించవలసిన విషయం అంటే ఎక్కడికక్కడే ప్రజలు అన్నది అదేవిధంగా ఏదైనా సమస్య మీద అడిగే ప్రజా సంఘాన్ని భయప్రాంతం గురి చేయడం కాకుండా దాడి చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం దందాలు చేస్తూ ఉన్నాం, అవునా కాదా? మన మీడియా మిత్రులందరూ కూడా అడుగుతూ ఉన్నాం. ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు నైజ్ ఏంటి అన్నది అందరికీ తెలుసు. ఈ కార్యక్రమ ప్రజలందరికీ అంటే ఈయన వచ్చిన దగ్గర నుండి ఈ కాకినాడ నగరం ప్రశాంతత లేకుండా పోయింది. డ్రగ్స్కి ఏదైతే గంజాయి ఉందో ఈ గంజాయి అతడికి కూడా కాకినాడ సిటీ హాట్స్పాట్గా తయారయ్యింది. మా ప్రాంతాలను ఒకసారి పరిశీలించండి సార్, ఎక్కడికక్కడ పోలీసు వారే ముక్కు మీద వేలు పెట్టుకుంటా ఉన్నారు. ఏంటి సార్, యువత అంతా కూడా నాశనం అయిపోతూ ఉంది, పోలీసు వారు కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు, పిల్లలందరూ కూడా విచ్చలవిడిగా ఈ గంజాయి ఎక్కడి నుండి వస్తుందో, మరి పిల్లల భవిష్యత్తు మనం ఏం చేద్దామని ఎన్నో సందర్భాల్లో పోలీసులు అడిగితే మేము మనుషులమే ఆ గంజాయి తీసుకున్నామని ఆ కూరగాయలు మాఫియా పోలేస్తారని మన భయప్రాంతం చెబుతూ ఉన్నామని పోలీసులు చెప్తూ ఉన్నారు ఎంతోమంది. అంటే కాకినాడ ఆ రకమైన స్థితికి వచ్చేసింది. కాకినాడ ప్రజలందరికీ తెలుసు, పిల్లలు చదువుకుంటే బీటెక్ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారు. ఇలా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆవేదన పడుతూ ఉన్నారు, తెలియట్లేదు అమాయకుల్లా కనబడుతున్నారు. వాళ్ళు చేసే కార్యక్రమాలు చూస్తుంటే గంజాయి రాత్రులు విచ్చలవిడిగా చేత పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఇవాళ కాకినాడలో ఏర్పడిందంటే ఈ కాకినాడ ఎంత దురదృష్టకరమైన చర్య నిర్ణయం తీసుకొని చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే చేశారు అన్నది ఒకసారి ఆలోచించారు. కాకినాడ ఒక్కసారి తప్పు చేయడం వల్ల ఇలాంటి అరాచక మనస్తత్వం కలిపేటువంటి చంద్రశేఖర్ రెడ్డిని ఎన్నుకోవడం వల్ల ఇవాళ కాకినాడ పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి. ఎక్కడికక్కడ కబ్జాలు చేయడం నిజం కాదు. మున్సిపల్ కార్పొరేషన్లో ఒక పార్టీ తరఫున 32 మంది కార్పొరేటర్లో ప్రజల ద్వారా ఎన్నికైతే 9 మంది మీద మిగతా వాళ్ళందరినీ కొనుక్కోవడం నిజం కాదా? మరి ఏ రకంగా అదిరించో బెదిరించో డబ్బులు ఆశిస్తూ మరి వాళ్ళందరినీ చెప్పు చేతల్లో పెట్టుకొని చంద్రశేఖర్ రెడ్డి గారు వేల మున్సిపల్ కార్పొరేషన్ సంబంధం లేని పనులు కూడా 100 కోట్ల రూపాయలు బదలాయించడం నిజం కాదా? ఈ మీడియా మిత్రులు తెలియదా? ఈ కాకినాడ ప్రజలు తెలియదా? అనేక ప్రజా సంఘాలు ఎప్పటికప్పుడు చెబుతూ ఉండలేదా అని ఈ ద్వారా అడుగుతూ ఉన్నాం. ఈయన ఏ పార్టీగా ఇది ఇప్పుడే క్లారిటీ లేదు. ఇప్పుడు అక్కడ ఇల్లు మాట్లాడారు, ఇల్లు నిల్లు పార్టీ కూడా మాట్లాడుతున్నట్టు అంటున్నారు. అది కార్యకర్త వైసీపీలో ఎవరు నేడం లేవా అని అడుగుతున్నారు. ఆ వైసీపీ కార్యకర్తలే ఈయన తల్లిదండ్రులు పుట్టే రోజులు దగ్గర ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఉన్నారు. పావని గారు ఏదో పిలవలేదని ఆహ్వానం చేయలేదని మీరు చాలా బాధపడుతున్నారు. మరి ఆవిడ టీడీపీ పార్టీలో నెగ్గి
మరి టీడీపీ ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఆవిడికి ఇవ్వడం జరిగింది. ఆ స్థానాన్ని ఆవిడ మరి మేయర్ అయిన దగ్గర నుంచి కూడా మరి ఎవరికి పనిచేశారు అంటే మేము ఈవేళ దూరం పెట్టడానికి కారణం ఏంటంటే టీడీపీ పార్టీ రెడ్డి గారి తరఫునే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అది కూడా మన మన సాగర్ గారు, సాగర్ గారు మీరే కదండి మాకు మాకు ఎన్నోసార్లు చెప్పారు మరి ఆ రోజు మీకు పదవ రాలేదని మన పావని గారికి రావడం జరిగిందని మీరు ఎన్నోసార్లు మా ప్రణబాబు గారి దగ్గరికి వచ్చి అలాగే మిగతా నాయకుల దగ్గరికి వెళ్ళి మన పావని గారు రెడ్డి గారితో ఏకమైపోయి మన కౌన్సిల్లో ఎన్నో అంశాలను మరి వైసీపీకి ఫేవర్గా చేస్తున్నారని చెప్పేసి ఎన్నో అంశాలు ఫేవర్గా చేస్తున్నారని చెప్పడం జరిగింది. మరి అలాంటిది ఈరోజు ఇంత ప్రేమ మరి ఆవిడ మీద ఎందుకు పుట్టిందో మనకు నాకు అర్థం కాలేదు. అంటే నాకు తెలిసి మరి వైసీపీకి 4 సంవత్సరాలు మరి ఫేవర్గా చేసింది కాబట్టి మరి ఈరోజు ఆవిడని పార్టీలో పిలవలేదని మహిళలకి స్థానం లేదని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు అనుకుంటున్నాం.